సీరియల్స్ కూడా చేశారు కదా మీరు, నాటకాలు చేశారు, సీరియల్స్ చేశారు, సినిమాలు చేశారు కదా, మూడిట్లో ఏది మీకు ఎక్కువ అంటే కనెక్టింగ్ అనిపించింది, ఏది ఎక్కువ ఈజీ చేయడం? ఈజీ అంటే నాటకమే అని చెప్తాను. ఎందుకంటే అంటే అది ఎక్కువ రిహార్సల్ చేస్తాం, రిహార్సల్ చేయకుండా అయితే ఎక్కే సమస్య లేదు. మినిమం అప్పట్లో 15 రోజులు, 4 రోజులు కూడా చేశాను, 2 నెలలు అలా. కన్యాశుల్కం నాటకం 2 నెలల పైన చేసాం. అంటే భాష తేడా ఉంటుంది. మనకు ఆ విజయనగరం యాస రావాలని మా డైరెక్టర్ గారు, ఆయన వదిలేవారు కాదు. దాని తర్వాత రాను రాను 15 రోజులు, వారం రోజులు, ఇప్పుడు 4 డేస్, 5 డేస్ కాల్ చేస్తున్నాం. సినిమా అలా కాదు కదా. అంటే ఇప్పుడు 1 డే వెళ్ళారు అనుకోండి, మీరు నెక్స్ట్ సండే నాటకం అంటే 5 డేస్ ఉండాల్సిందేనా? అలా ఏం లేదు, 2-3 డేస్ అయితే ఖచ్చితంగా అక్కడే ఉండాలి. అక్కడే ఉండాలి. చిన్న క్యారెక్టర్ అనుకోండి 2 డేస్ అలా చేస్తాం. కొంచెం లెంత్ క్యారెక్టర్ అయితే మినిమం 5-6 రోజులు చేస్తాం. అంటే వెంట వెంటనే చేయకపోవచ్చు. 2 డేస్ ఒకసారి, 2 డేస్ ఒకసారి అలా చేస్తాం. రిహార్సల్స్ చేసుకుని చేస్తారు. ఓకే. సో నేను అనేది ఈ మూడిట్లో తేడా ఏం చూసారు మీరు మూడిట్లకి? ఈ మూడిట్లో తేడా అంటే అండి, నాటకం వెంటనే తెలుస్తుంది రెస్పాన్స్. అందులో మా తప్పును నెక్స్ట్ నాటికలో సర్దుకోవచ్చు. అటు టీవీ కానీ ఇటు సినిమా కానీ సర్దుకోలేదు. ఒకసారి బయటకు వచ్చేసి అలా చేసేసామంటే ఇంకంతే, ఇది సర్దుకోలేము. దీనివల్ల ఎంత పేరు తొందరగా వస్తుందో అంత తొందరగా పోతుంది ఇప్పుడు. దాంతో లేటుగా వస్తుంది, ఎప్పుడూ ఉంటుంది. నాటకం ఇష్టం. ఓకే. ఇక మిగతాయి కూడా ఇష్టమే. కష్టం కాదు? కష్టం కాదు. యా యా, కష్టం కాదు, ఇష్టమే. కానీ నాటకం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఓన్ డబ్బింగ్ చెప్పుంటారా? హా, చెప్తున్నా. ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలోడీస్ మీదే ఓన్ డబ్బింగ్? ఏదో ఒక డైలాగ్ చెప్పండి సరదాగా. దాంట్లో ఆయన తిడతారు కదా, ఇద్దరు సరిగా ఉండరు అని చెప్పేసి ఇద్దరిని కలిపి తిట్టింది. అబ్బా, మళ్ళీ మొదలెట్టారా? ఏమైంది? ఊకయ్యా, నువ్వు కూడా ఏంది మాటకి? నీకు చెప్పలేకపోతాను, వాడితో బాగలేకపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. చిన్న డైలాగ్, చిన్న చిన్న డైలాగులు, పెద్ద పెద్ద ఇంపాక్ట్లు ఉంటాయండి. యాక్చువల్గా దొరసాని కూడా చేశారు కదా డైలాగ్స్, దొరసాని కూడా ఆనంద్ దేవరకొండ మాత్రమే కదా. సో ఇంకా ఫిక్స్ అయిపోతారేమో. మీరు మీ పేరు చెప్తే సురభి ప్రభావతి గారు అంటే దేవరకొండ మదర్ రాదేస్తారేమో అంటున్నారు. ఇంకొక సినిమా పోయింది అలాగా. ఒక సినిమా కూడా పోయింది. ఏ సినిమా అండి? పేరు ఎందుకు లేండి కానీ, అదే శేఖర్ కమ్ముల గారి కొత్త మూవీలో ఆడిషన్ కి వెళ్ళాను. అయితే ఏమన్నారంటే, తెలంగాణ మదర్ అంటే ఆనంద్ గారి మదర్ అంటే ఈవిడలా ఉంది, ఈవిడ వద్దని అన్నారు. ఆడిషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. తెలంగాణ అనేసరికి మీరే ఉంటున్నారమ్మా, అందుకని కొంచెం మారుద్దామని. అందులో తెలంగాణ యాసని. ఓకే ఓకే. అందుకని తను ఈ సినిమా కూడా తను చెప్పారండి. అంటే ఆల్రెడీ ఆడిషన్ అయింది, అంటే ఫలానా వాళ్ళని అనుకుంటున్నాం అంటే మనం పెట్టండి, బాగుంటుంది అని తను మాట చెప్పారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ORTV. 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 ORTV.